ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. అంతేకాకుండా ఈ వారం కూడా దేవుడు మనతో నాతో మాతో మనందరితో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నారండి. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానిద్దాము. సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవ యేసయ్య, నీ గొప్ప కృప కాపుదల భద్రత తండ్రి యేసయ్య, ఈ విధంగా నీ సన్నిధికి రావడానికి నీ కృపను అనుగ్రహించిన దేవాది దేవ, నీకు కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడ నువ్వే తోడేంటి, నడిపించండి, నీ నామాన్ని మహిమపరుచుకొనండి, కనపరచండి. ఎటువంటి శోధన అధికారం లేకుండా పరిశుద్ధాత్మ దేవ యేసయ్య, నువ్వు సహాయంను దయచేసి నిలబెట్టి నీ నామాన్ని ఘనపరుచుకొనగలరని యేసయ్య, ప్రతి ఒక్కటి నీ యొక్క అధికారంలోనికి తీసుకొనండి. నువ్వే సహాయం దయచే. యేసు నామం అడిగి వేడుకొచ్చినాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం వాక్య ప్రసంగ అంశంగా కొలసీలకు రాసిన పత్రిక 4:2 మనం చూద్దామండి. కొలసీలకు రాసిన పత్రిక 4:2. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండు. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం ప్రార్థనలో నలిగిపోయిన శరీరాలే దేవుడి నివాస స్థలాలు. మరొకసారి చెప్తానండి, ప్రార్థనలో నలిగిపోయిన శరీరాలే దేవుడి నివాస స్థలాలు. ఒక బీదవాడు ఒక చెక్కల వ్యాపారి దగ్గరకు వచ్చాడంటండి. ఒక బీదవాడు తనకి ఏమి ఉద్యోగం దొరకక, ఏ పని దొరకక, ఒక చెక్కల వ్యాపారి దగ్గరకు వచ్చి ఆయన ఈ విధంగా అడుగుతున్నాడంట. ఏమని అడుగుతున్నాడంటే, నువ్వు నాకు ఏదైనా పని ఇస్తావా? ఆ పని నువ్వు ఎంత జీతం ఇస్తే అంత నేను తీసుకుంటాను, నువ్వు నాకు ఏదైనా ఒక పని ఇస్తావా అని చెప్పినప్పుడు ఆ చెక్కల వ్యాపారి అన్నాడంట, అలా కాదు, నువ్వు ఎంత చేస్తే నేను అంతగా నీకు జీతం ఇస్తాను అని చెప్పినప్పుడు ఈ యొక్క బీదవాడు సరే నేను కష్టపడతానని ఆలోచించుకొని ఆ చెక్కల వ్యాపారి వెంటనే తన దగ్గర ఉన్న ఒక పదును గల గొడ్డలిని అతనికి ఇచ్చాడంట. ఆ బీదవాడికి ఇచ్చినాడు. ఇచ్చినప్పుడు వెంటనే ఆ బీదవాడు ఎంతగానో సంతోషించి ఏం చేశాడు అంటే, సంతోషంతో ఆ యొక్క రోజు ఆ యొక్క అడవికి వెళ్ళి కట్టెలు కొట్టడం, ఆ యొక్క చెట్లను కొట్టడం మొదలుపెట్టాడు. ఆ యొక్క చెక్కల వ్యాపారి ఇచ్చిన ఉద్యోగం ఏంటంటే, నేను చెక్కల వ్యాపారం చేస్తున్నాను కాబట్టి నువ్వు అడవికి వెళ్ళి కొన్ని చెట్లను నరుకు, కొన్ని చెట్లను కొట్టుకొని రా అని చెప్పినప్పుడు వెంటనే ఆ బీదవాడు ఏం చేశాడంటే, ఆ యొక్క ఆ రోజు ఎంతో మొదటి రోజు కదంటే ఉద్యోగం, ఆ యొక్క ఉద్యోగంలో ఉన్న మొదటి రోజు కదా, ఎంతగానో సంతోషంగా ఆ పదును గల కత్తిని తీసుకెళ్ళి ఎంతగానో సంతోషంగా ఆ రోజంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి 15 చెట్లు నరికాడంటండి. అడవిలో ఉన్న 15 చెట్లు నరికినప్పుడు వెంటనే సాయంత్రం ఆ యొక్క చెక్కల వ్యాపారి దగ్గరికి వచ్చినప్పుడు 15 చెట్లు నరికానంటే, ఎవరైనా ఒక్క రోజులో 7 చెట్లు మాత్రమే నరకగలరు, కానీ నువ్వు 15 చెట్లు నరికావని చెప్పి చెట్టుకు ఒక 10 రూపాయల చొప్పున 150 రూపాయలు ఇచ్చేశారంట. ఎంతగానో ఆ యొక్క బీదవాడు సంతోషించి నేను ఇంకా కష్టపడాలి, నా పిల్లల కోసం, నా యొక్క కుటుంబం కోసం నేను కష్టపడాలి అని ఎంతగానో ఆలోచించి తర్వాత రోజు కూడా ఏం చేశాడు అంటే,
తర్వాత రోజు కూడా ఎంతో సంతోషంగా ఆ యొక్క ఉద్యోగానికి వచ్చినప్పుడు మళ్ళీ అదే గొడ్డలు తీసుకొని వెళ్ళినప్పుడు ఆ తర్వాత రోజు 10 చెట్లు మాత్రమే నరకగలిగాడంట. 10 చెట్లు మాత్రమే నరకగలిగినప్పుడు సరే ఈ రోజు నేను 10 చెట్లు మాత్రమే నిన్నటిలాగా 15 చెట్లు నరకలేకపోయాను ఈ రోజు నేను 10 చెట్లు మాత్రమే నరకగలిగానని చెప్పినప్పుడు సరే చెట్టుకు 10 రూపాయలు చొప్పున 100 రూపాయలు 100 రూపీస్ ఆ యొక్క బీదవాడికి ఆ చెక్కల వ్యాపారి ఇచ్చినప్పుడు వెళ్ళిపోయారు. తరువాత మూడవ రోజు ఆ యొక్క చెక్కల వ్యాపారి దగ్గరికి వచ్చి మరలా ఉద్యోగంలోనికి ఆ యొక్క రోజును మొదలు పెడుతూ ఉండగా ఆ గొడ్డల్ని తీసుకెళ్ళి మరలా నరకడం మొదలు పెట్టాడు. ఎంత నరికినా ఉదయం నుంచి సాయంత్రం వరకు కేవలం 5 చెట్లు మాత్రమే నరకగలిగాడంట. 5 చెట్లు మాత్రమే నరకగలిగినప్పుడు సాయంత్రం ఎంతో బాధతో నేను ఎంతగానో ప్రయత్నించాను కానీ నేను 5 చెట్లు మాత్రమే నరకగలిగానని చెప్పినప్పుడు ఆ చెక్కల వ్యాపారి ఏమి మాట్లాడకుండా వారు తీసుకున్న ఒప్పందం అలాంటిది కదా అండి, నువ్వు ఎంత పని చేస్తే నేను అంత ఇస్తాను. సో 5 చెట్లకి ఒక్కొక్క చెట్టుకి 10 రూపాయలు చొప్పున 50 రూపాయలు 50 రూపీస్ ఇచ్చేసి పంపించాడంట. నాలుగో రోజు అనుకుంటూ నేను ఈరోజు ఎలా అయినా ఎక్కువ చెట్లను నరకాలని అనుకుంటూ వచ్చిన ఆ యొక్క బీదవాడు ఎంతో కష్టపడి పనిచేస్తున్నా చెమటోరుస్తున్నా ఆ రోజంతటిలో ఒక్క చెట్టును మాత్రమే నరకగలిగాడంట. అయ్యో ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోతుంది ఏంటి అని అనుకుంటూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే వెంటనే ఆ సాయంత్రానికి ఆ యజమాని దగ్గరికి వచ్చి నేను ఒక్క చెట్టును మాత్రమే నరకగలిగాను అని చెప్పినప్పుడు ఆ యజమానుడు ఏమన్నాడు అంటే అయ్యో నువ్వు ఒక్క చెట్టునే నరికావు కాబట్టి మన ఒప్పందం ప్రకారం అగ్రిమెంట్ ప్రకారం 10 రూపాయలు ఇచ్చేశాడు. 10 రూపాయలు ఇచ్చేసినప్పుడు ఇంకా బీదవాడు ఏమీ మాట్లాడకుండా ఆ 10 రూపాయల వైపు చూసుకుంటూ వెళ్తూ ఒక మాట అన్నాడంట, నా కష్టంలో ఏ యొక్క మార్పు లేదు, నేను మొదటి రోజు ఎంత కష్టపడ్డానో ఈ యొక్క రోజు కూడా నేను అంతే కష్టపడ్డాను, అయినా కూడా కష్టానికి తగిన ప్రతిఫలం నాకు దొరకట్లేదు, నేను ఎంత కష్టపడినా కూడా ఒక్క చెట్టును మాత్రమే నేను నరకగలిగాను అని చెప్పినప్పుడు ఆ యొక్క చెక్కల వ్యాపారి అన్నాడంట, ఎన్ని రోజులైంది నేను ఇచ్చిన ఆ యొక్క గొడ్డలని పదును పెట్టి అని చెప్పాడంట. ఎన్ని రోజులైంది నేను ఇచ్చిన ఆ గొడ్డలిని నువ్వు పదును పెట్టి అని చెప్పినప్పుడు వెంటనే ఆ బీదవాడు నేను ఇంకా చేయాలి, నేను ఇంకా సాధించాలి, ఇంకా చేయాలని నా యొక్క ఆలోచనలతో నా యొక్క తలంపులతో ఉన్నాను కానీ ఆ గొడ్డలికి పదును పెట్టడం మర్చిపోయాను అన్నాడంట. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నీ దేహం అనే కత్తికి ఎన్ని రోజులైందండి ప్రార్థనతో పదును పెట్టి. ఈరోజు దేవుడు చెప్తున్నారు, దేవుడు నీతో నాతోనే మాట్లాడుతున్నారు, నీ దేహం అనే కత్తికి పదును పెట్టి ప్రార్థనతో పదును పెట్టి ఎన్ని రోజులు అవుతుంది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. అందుకే దేవుడు చెప్తున్నాడు ప్రార్థనలో నలిగిన జీవితాలే నా యొక్క నివాస స్థలాలు అని నిన్ను నన్ను హెచ్చరిస్తున్నారండి. అవునండి, ఎన్ని రోజులైంది మన యొక్క భారము, మన యొక్క ఉద్యోగాలు, మన యొక్క కష్టాలు, మన యొక్క ఆ యొక్క బాధ్యతలు వాటి వైపు చూస్తూ ఎన్ని రోజులు మన యొక్క ప్రార్థన అనే పదునుని పక్కన పెట్టేశాం, ఎన్ని రోజుల నుంచి మనం ఇంకా ఈ లోకం వైపు చూస్తూ శ్రమలలో కష్టాలలో బాధలలో ఆ యొక్క బీదవాడు ఏ విధంగా అయితే పదును లేని కత్తి ద్వారా ఎంత శ్రమపడినా కూడా ఎంతగా శ్రమించినా కూడా ఎంతగా ప్రభ చెమటలు కార్చి శ్రమించినా కూడా తనలో ఆశ ఉన్నా కూడా ఎలా అయితే ఆశీర్వాదాన్ని చూడలేకపోయాడో మన జీవితాలు కూడా ప్రార్థన లేని జీవితాలు కూడా ఈ విధంగానే ఉంటాయని దేవుడు మనతో ఈరోజు హెచ్చరిస్తున్నారండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏమిటి అంటే ప్రార్థనలో నలిగిపోయిన జీవితాలే దేవునికి నివాస స్థలాలు. అసలు పాత నిబంధన గ్రంథంలో ప్రార్థన చేసిన వారిని ఒక్కసారి చూద్దామండి. మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది దావీదు. కీర్తనలు 119వ కీర్తన 164వ వచనం చూచినట్లయితే నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఆ యొక్క దావీదు పరిస్థితి మన అందరికీ తెలుసు కదండి, ఆ యొక్క సౌలే తరుముతా ఉంటాడు, అంతేకాదు ఆ యొక్క కుమారుడు కూడా కొన్నిసార్లు తరిమారు, అంతేకాదు ఎక్కడో గుహలలో ఎక్కడెక్కడో వేరే దేశంలో ఆయనకంటూ ఒక స్థిరమైన ప్రదేశం లేకుండా తల దాల్చుకునే స్థితిలో ఆ యొక్క దావీదు ఉన్నాడు. అంతేకాకుండా
ఆయన యొక్క రాజు అయినా కూడా ఈ యొక్క ఏడు మార్లు ప్రార్థనను దావీదు వదిలిపెట్టలేదండి. ఆ యొక్క దావీదు అంటాడు కదా, నీవే నా ఆశ్రయము, నీవే నా కోట, నీవే నా తల పైకెత్తువాడవు ప్రభా అని ఎన్నోసార్లు రోజుకు ఏడు మార్లు ప్రార్థించాడు. అంటే దేవుడు మీద ఎంతగా దావీదు ఆధారపడ్డాడో చూడండి. ఎంతగా దావీదు ఆధారపడ్డాడు అంటే ఎంతగా అంటే ఇంకా ఆయనకు ఊపిరి తీల్చుకు, ఆయనకు ఊపిరి ఏ విధంగా ఉంటుందో అంతగా దినమునకు ఏడు మార్లు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. కాబట్టి అనేక కష్టాల నుంచి, అనేక బాధల నుంచి నాన్న వారే తనను ద్వేషిస్తున్నా కూడా ఎంతో ధైర్యంగా, అనేక సార్లు ధైర్యంగా, సంతోషంగా నిలబడగడిగాడు. ఆ యొక్క శ్రమల నుంచి ఆ యొక్క దావీదు బయటికి వచ్చాడండి. అర్థమైంది కదా అండి, ప్రార్థన అనేది ఏంటో తెలుసా అండి? మనలో నువ్వే దిక్కు ప్రభా, నువ్వే నాకు సహాయం దయచేయగలవు, పూర్తిగా నేను కాదు, నేను ఈ లోకంలో బ్రతకలేను, నువ్వు మాత్రమే నాకు తోడుగా ఉండి నన్ను నిలబెట్టి నాకు సహాయం దయచేసి ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్ళగలవు ప్రభా అని నువ్వు నేను మనము ఎంతగానో దేవుడి మీద ఆధారపడితే పైనుంచి, పరలోకం నుంచి ఆయన శక్తిని పంపించి నువ్వు నా మీద ఆధారపడుతున్నావు కాబట్టి నిన్ను నేను ఏ విధంగా కాపాడుతున్నాను, నీకు తెలిసేటట్లుగా, లోకానికి తెలిసేటట్లుగా చేస్తానని చెప్పి అంత గొప్ప శక్తి దాగుందండి ప్రార్థనలో. ప్రార్థనని మనం నిర్లక్ష్యం చేస్తున్నామండి. మనం ఇంకా బాధ్యతలు, కష్టాలు, నష్టాలు, ఉద్యోగాలు అవన్నీ చేయాలి. కానీ అంతకంటే ముఖ్యం, అవన్నీ మనం సరిగ్గా చేయాలి అంటే వాటన్నిటిలో ఎటువంటి కష్టాలు, నష్టాలు లేకుండా అంత దేవుడి యొక్క జ్ఞానంతో మనం ముందుకు వెళ్ళాలంటే నువ్వు నేను ఆ యొక్క దేహాన్ని, మన యొక్క ప్రతి ఒక్క స్థితిని ప్రార్థనతో పదును పెట్టకపోతే ఎలా అయితే ఆ యొక్క వ్యక్తి ఏ విధంగా అయితే ఎంతగానో కష్టపడినా కూడా ఆ యొక్క ప్రతిఫలాన్ని చూడలేకపోయాడో మన స్థితి కూడా అంతే ఉంటుంది. క్రైస్తవులమని అనిపించుకుంటాము కానీ దేవుడితో సహవాసం లేకుండా మనం ఆశీర్వాదం చూడలేం. దేవుడితో సహవాసం లేకుండా ఎంత ప్రయాసపడినా, ఎంతగా ముందుకెళ్ళినా, ఎంత గొప్ప ఉద్యోగం ఉన్న మనలో సమాధానం అనేది ఉండదండి. ప్రార్థన చేస్తున్నావా? ప్రతిరోజు మోకరించి దేవునికి నీ యొక్క జీవితాన్ని, ఆ రోజుని నీకు దేవుడికి అప్పగిస్తున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అంతేకాకుండా పాత నిబంధన గ్రంథంలో ప్రార్థన చేసిన వారు దానియేలు అండి. ఆ యొక్క దానియేలు యొక్క స్థితిని మనం చూసినట్లయితే, దానియేలు గ్రంథము 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఆ యొక్క రాజు ఏం చేశారంటే అక్కడున్న వారందరిలో 120 మందిని ప్రధానులుగా, అధిపతులుగా నియమించారు. ఆ యొక్క అధిపతులుగా నియమించిన తర్వాత వారి మీద ముగ్గురిని ప్రధానులుగా నియమించారు. ఆ ముగ్గురిలో ప్రధానుడే దానియేలు. అటువంటి గొప్ప స్థితిలో, ఒక బానిసగా వచ్చిన ఆ దేశంలో గొప్ప స్థితిలో ఉన్న దానియేలు ఎంతగా, నాకేముందిలే, నేను అంత పొందుకున్నాను అని అనుకోలేదు. కానీ ప్రతిరోజు ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి కిటికీలు యెరూషలేము తట్టు వైపు తిరిగి ఉండగా ఆ యొక్క దానియేలు ముమ్మారు మోకరించి ప్రార్థన చేశాడంట. ఎన్ని శాసనాలు దానియేలకు విరోధంగా వచ్చినా కూడా, ఎంతమందికి దానియేలు వెనక ఎంతగా కుట్ర చేసినా కూడా ఏది కూడా దానియేలుని లోపం కనుగొనలేకపోయారు. అంతేకాదు ఏది కూడా దేవుడు ఆ యొక్క స్థితి నుంచి బయటపడలేకుండా దానియేలుని కాచి కాపాడి ఎంతగానో నీ దేవుడే మా దేవుడు అనేటట్లుగా ఆ యొక్క బానిస దేశంలో, దేవుడు తెలియని దేశంలో తన యొక్క భక్తి జీవితం ద్వారా దేవుడి యొక్క గొప్పతనాన్ని తన జీవితం ద్వారా చూపించాడండి దానియేలు. నీ జీవితం, నా జీవితం ఎలా ఉంది? నువ్వు నేను పనిచేసే దగ్గర ఎవరన్నా వచ్చి అడుగుతున్నారా అండి? నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నువ్వు ఒక ప్రత్యేకంగా ఉన్నావు వారి ఎదుట? వారిలాగే టెన్షన్ పడుతూ వారిలాగే గందరగోళం చెందుతూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు అయ్యో ఏంటి నా పరిస్థితి, ఏంటి ఇలా అయిపోయింది, ఏంటి నేను ఇలా ఉన్నాను అని గందరగోళంలో వారు ఎలాగైతే ఒక సమస్య ఎదురైనప్పుడు ఎలాగైతే ప్రవర్తిస్తారో, ఎలాగైతే స్పందిస్తారో నువ్వు కూడా ఆ విధంగానే స్పందిస్తున్నావా? నీకు గొప్ప దేవుడు, సమస్తాన్ని సరిచేయగలిగిన దేవుడు ఉన్నాడని మర్చిపోతున్నావు. ఎందుకంటే నువ్వు ప్రార్థనకు విలువివ్వట్లేదు. నీ యొక్క జీవితంలో ప్రార్థనకు విలువివ్వట్లేదు కాబట్టి ఈ విధంగా ఉంటున్నావు. అందుకే దేవుడు ఒక పాస్టర్ గారు ఈ కొటేషన్ రాశారండి. ఏమిటి అంటే, ఏ డే వితౌట్ ప్రేయర్ ఈజ్ ఏ డే వితౌట్ స్ట్రెంగ్త్, ఏ లైఫ్ వితౌట్ ప్రేయర్ ఈజ్ ఏ లైఫ్ వితౌట్ పవర్.
ఒక రోజు ప్రార్థన లేని రోజు అంటే ఆ రోజంతటిలో శక్తి లేని రోజు నీకు. అలాగే ఒక జీవితం ప్రార్థన లేని జీవితం లేని జీవితం అయితే ఆ జీవితం ఎలాంటిది అంటే శక్తి లేని జీవితం. ఇంత గొప్ప శక్తిని నువ్వు పక్కన పెట్టి ఏమి సాధించాలని నువ్వు ప్రతిరోజు ప్రయాసపడుతున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఒక 5 నిమిషాలు ప్రార్థన, 10 నిమిషాలు ప్రార్థన అది కాదండి. కనీసం నీకున్న సమయంలో ఒక అర్ధ గంట గంట ప్రభువా నువ్వే కదయా ఇటువంటి భయంకరమైన రోజుల్లో నన్ను నా కుటుంబాన్ని కాపాడింది. ఈ రోజంతటిని నీకు అప్పగిస్తున్నాను ప్రభా, నువ్వే కాచి కాపాడండి, నువ్వే తోడేయండి, నడిపించండి అని ఎన్ని రోజులైంది హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి నీ యొక్క ప్రార్థన జీవితానికి పదును పెట్టండి. దేవుడు కార్యం జరిగించాలని నీ గృహంలో ఆశిస్తూ ఉన్నాడు, కానీ నువ్వు నేను దానికి కోఆపరేట్ చేయకపోతే, నువ్వు నేను దానికి సిద్ధంగా లేకపోతే దేవుడు ఆశీర్వాదం ఇచ్చినా కూడా దానికి విలువ లేకుండా పోతుంది. కాబట్టి నువ్వు ప్రార్థన యొక్క ప్రార్థన జీవితాన్ని మరలా తిరిగి ప్రారంభించు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏమిటి అంటే ప్రార్థనలో నలిగిపోయిన జీవితాలే దేవునికి నివాస స్థలాలు. పాత నిబంధన గ్రంథంలో ప్రార్థన చేసిన వారు చూసామండి, ఒక ఇద్దరినే చూసాం, చాలామంది ప్రార్థన చేశారు. ఇప్పుడు మనం చూద్దామండి రెండవదిగా కొత్త నిబంధన గ్రంథంలో ప్రార్థన చేసిన వారు. మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో వారు రోజుకి 7 సార్లు చేశారని, రోజుకి 3 సార్లు చేశారని, ఉపవాస ప్రార్థనలు చేశారని ఈ విధంగా ఉంటుంది. కానీ కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే పౌలు గారు అంటారు, ఏమంటారు అంటే ఎడతెగక అనుదినము ప్రార్థన చేయుడి అని ఉంటుందండి. ఎప్పుడైనా ప్రతిరోజు ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేయొచ్చు. ఈ టైము ఆ టైము ఇప్పుడే చేయాలి, ఇన్నిసార్లు చేయాలి, అన్నిసార్లు చేయాలని ఒక పరిమితి ఒక లెక్క అనేది లేదు. కానీ అనుదినము నువ్వు ప్రార్థన చేయాలి. ఒక వాక్యాన్ని మనం చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపమును చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ప్రతి సమయమందు ఇక నువ్వు ఎలా అంటే ఒక ప్రార్థన ఆత్మతో నువ్వు నింపబడాలి. నువ్వు ఒక ప్రార్థన ఆత్మతో నువ్వు నింపబడినప్పుడు నీకు ఎంతగా ధైర్యం ఉంటుంది అంటే నువ్వు సహాయం చేస్తావు. అంటే ఒక ఉద్యోగం మానేసి ప్రార్థన చేస్తూ ఉండిపోవాలా ఇంట్లో, లేకపోతే పనులన్నీ మానేసి ప్రార్థన చేస్తూ ఉండిపోవాలా ఇంట్లో? అది కాదండి దేవుడు చెప్తుంది. దేవుడు ఏం చెప్తున్నారంటే నీకు నాకు ఏమని చెప్తున్నారంటే నువ్వు నీకు నువ్వుగా బ్రతకలేవని నీకు అర్థమవుతుంది. ఎందుకంటే కరోనా అంత భయంకరమైన రోజుల్లో మనం అందరం చూసాం ఎవరికి ఎవరుగా బ్రతకలేరు. దేవుడు తోడు లేకపోతే, దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే, దేవుడే తన శక్తిని బలాన్ని మనలో ఉంచకపోతే ఎవరికెవరుగా బ్రతకలేరు అని అర్థమైంది. అంతగా నిన్ను ఆ యొక్క 3 వేవుల నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చి కాచి కాపాడుతుంటే నువ్వు ప్రార్థన చేయకుండా ప్రార్థన ఆత్మతో ప్రభా నువ్వేనయ్యా కాపాడు, ఆ యొక్క కరోనా ముందు నేను ఎలా జీవించానో తెలీదు, కానీ ఇప్పుడు మాత్రం నా యొక్క హృదయానంతటిని కృతజ్ఞతతో ప్రార్థన ఆత్మతో నింపుకుంటూ నేను చేసే పనుల దగ్గర కూడా ఎప్పుడు నిన్ను నా హృదయంలో స్తుతిస్తూ నా పనులు చేసుకుంటూ ఉంటాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే అటువంటి ఆత్మీయ స్థితికి వస్తావో దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి సంతోషిస్తారండి. నువ్వు చేస్తున్నావు, పనులు చేస్తున్నావు, నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావు, నువ్వు చేస్తున్నావు, కానీ అదే కాదు, నువ్వు ముందుగా ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేసిన తర్వాత ఆ రోజంతటిలో దేవుణ్ణి స్తుతిస్తూ ధ్యానిస్తూ నీ హృదయంలో ధ్యానిస్తూ సంతోషిస్తూ నీ ముందున్న ఉద్యోగాన్ని నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నీలో ఎంతో ధైర్యము, నీలో ఎవ్వరు ఇవ్వలేని సంతోషం సమాధానం నువ్వు పొందుకుంటావు. అది ఎవరిస్తారో తెలుసా? దేవుడి యొక్క ఆత్మ మాత్రమే నీలో ఆ యొక్క సంతోషాన్ని సమాధానాన్ని ఆనందాన్ని కలిగించగలదండి. అటువంటి ఆత్మీయ స్థితిలోనికి మనం రావాలి. ప్రతి సమయమందు మనం ప్రార్థనాత్మతో నింపబడాలండి. ఎందుకు అంటే ప్రతి సమయమందు మనం ప్రార్థన ఆత్మతో నింపబడాలి. ఎందుకు అంటే ఒక్కసారి అసలు ఎందుకు మనం ప్రార్థన చేయాలి ఎందుకో తెలుసా?
అసలు మనకి మాదిరి ఎవరు ఎందుకు చేయాలి ఎందుకు అంతగా ఆధారపడాలి మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెను ఆయన పెందలకడనే లేచి ఇంకా చీకటిగా ఉండగానే బయలుదేరి ఆయన అంటే ఎవరండి ఇక్కడ ఏసయ్య ఏసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతగా ప్రార్థన చేసాడో ఆయనే అండి మన మాదిరి ఆయనే ఇంతగా ప్రయాసపడి ప్రార్థన చేస్తే మనము నువ్వు నేను శరీరులుగా ఉన్నాము ఈ లోకంలో పాపంలో మనం కట్టబడి ఉన్నాము మన హృదయం అంతా పాపం ఉన్నది అటువంటి మనము ఎంతగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలండి ఎంతగా ప్రార్థన చేయాలి ఆయనను విస్తారంగా ప్రేమిస్తే మన యొక్క విస్తారమైన పాపములు క్షమించబడతాయండి ఆయనను విస్తారంగా మనం ఎక్కువగా ప్రార్థన చేస్తే విస్తారమైన తలంపులు విస్తారమైన చెడు తలంపులు దేవుడికి ఇష్టం లేని ఆ యొక్క ఆలోచనలు మాటలు అన్నీ కూడా దూరం అవుతాయి కానీ అంతేకాని ఒక 5 నిమిషాల ప్రార్థన ఒక 2 నిమిషాల ప్రార్థన ఏదో మోకరించి ఈరోజు ప్రార్థన చేయాలి కదా చేయకపోతే ఏదో అవుతుంది ఈరోజంతా కాబట్టి చేయాలి ఏదో ఒక డ్యూటీగా ఏదో ఒక ఆచారంగా అది కాదండి ప్రార్థన హృదయపూర్వకంగా నీ యొక్క హృదయాన్ని దేవుడితో దేవుడితో కనెక్ట్ చేసుకోవాలండి ప్రభా నువ్వు లేకపోతే నేను లేనయ్యా నువ్వేనయ్యా నాకు ఈరోజు ఇచ్చింది నువ్వేనయ్యా నన్ను బ్రతికిస్తుంది నువ్వేనయ్యా నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తుంది అని హృదయపూర్వకంగా కృతజ్ఞత కలిగిన ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన నువ్వు ఆ విధంగా ప్రార్థన చేసి ప్రభా నువ్వే సహాయం దయచే ఆ గొప్ప దేవుడే ఏసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి మీద ఎంతగా ఆధారపడ్డాడు నువ్వు నేను ఎంతగా ప్రార్థించకపోతే మనం ఈ లోకం యొక్క ఆ యొక్క సాతాను పెట్టే తంత్రాలను జయించగలమా అండి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి ఇంకా ఎన్ని రోజులు నీ యొక్క శక్తి మీద 5 నిమిషాల ప్రార్థన 10 నిమిషాల ప్రార్థన మనకు అన్నిటికీ టైం ఉంటుందండి ప్రార్థనకి టైం లేదు అని చెప్తాం నిజం చెప్పనా అండి నిజంగా నీకు ఒక 100,000 రూపాయలు ఒక 1,00,000 రూపాయలు ఒక నువ్వు ఎక్కువ టైం ఒక అర్ధ గంట ఉండు నీకు ఒక 1,000 రూపాయలు ఇస్తానంటే ఉండరండి ఎవరైనా జాబ్ దగ్గర ఉంటారు కదా నీకు బ్రతకడానికి నేను శక్తిని ఇస్తాను బ్రతకడానికి ధైర్యాన్ని ఇస్తాను నీ కుటుంబాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను అంటే నువ్వు మాత్రం ప్రార్థనకి మాత్రం విలువేవు ప్రతిదీ పొందుకునే శక్తి నీ ప్రార్థనలో ప్రార్థన జీవితంలోనే ఉందండి నువ్వు 4 గోడల మధ్య చేసే ప్రార్థనే నిన్ను ఒక ఆశీర్వాదకరంగా ఒక అనేక మంది ముందు నిలబెడుతుంది ఆ దానిని నువ్వు నెగ్లెక్ట్ చేసి లోకాశల వైపు నువ్వు వెళ్తా ఉంటే టైం లేదు అని చెప్పడం అది కరెక్ట్ కాదండి టైం లేదు కాదు నీకు ఆసక్తి లేదు అని చెప్తే ఆ మాట కరెక్ట్గా ఉంటుంది అదే అండి కుతంత్రం సాతాను చేసే ఒక కుట్ర అదే నువ్వు నిజంగా ప్రార్థన చేయి మొదటగా ఒక 15 నిమిషాలు చేయి తర్వాత రోజు రోజు టైం పెంచుకుంటే ఇల్లు నీకే తెలియదండి ఒక గంట ఎలా ప్రార్థన చేసావో అంత గొప్ప సంతోషాన్ని దేవాది దేవుడి సన్నిధిలో నువ్వు అనుభవించగలవు మన యొక్క వాక్య ప్రసంగ అంశం ప్రార్థనలో నలిగిన జీవితాలే దేవునికి నివాస స్థలాలు పాత నిబంధన గ్రంథంలో ప్రార్థన చేసిన వారు రెండవదిగా కొత్త నిబంధన గ్రంథంలో ప్రార్థన చేసిన వారు ఎవరండి మనకు మాదిరి గొప్ప మాదిరి ఏసయ్య మూడవదిగా మనం చూద్దామండి ప్రార్థన ద్వారా అసాధ్యమైన వాటిని మనం చూడగలమండి కళ్ళారా చూడగలం ప్రార్థన ద్వారా అసాధ్యమైన వాటిని కళ్ళారా చూడగలం నేను కొన్ని రిఫరెన్సులు చెప్తానండి ఒకసారి చూడండి ఆది కాండము 32 అధ్యాయము 26-28 వచనాలలో మనం చూసినట్లయితే యాకోబు ప్రార్థన చేశాడు యాకోబు తన దేహాన్ని ప్రార్థన అనే పదును పెట్టాడు ఏమైందండి ఆ ప్రార్థన యొక్క ఫలితం ఏమైంది ఆ యొక్క ప్రార్థన యొక్క ఫలితం ఏమైందండి ఇశ్రాయేలుగా మారిపోయాడు ఆది కాండం 41వ అధ్యాయం 40వ వచనంలో యోసేపు ప్రార్థన చేశాడు పరిశుద్ధుడిగా ఉంటూ దేవుడితో ఉంటూ యోసేపు ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన యొక్క ఫలితం ఏమైందండి ఆ యొక్క దేవుడే తెలియని ఒక బానిస దేశాన్ని ఒక దేశంలో బానిసగా ఉన్న వ్యక్తిని దేవుడు ప్రధానిగా మార్చాడు తర్వాత చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 14-19 వరకు హిస్కియా ప్రార్థన చేశాడు దాని యొక్క ఫలితం ఏమిటండి 15 సంవత్సరాలు ఏం జరిగింది ఆయుష్ని దేవుడు అనుగ్రహించాడు మొదటి సమయాల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం నుంచి 28వ వచనం వరకు హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది ఇశ్రాయేలులో తన గర్భంలో నుంచి ఇశ్రాయేలీలకు ఒక గొప్ప ప్రవక్తను అనుగ్రహించగలిగింది తర్వాత ఎస్తేరు
ఎస్తేరు 4:16 చూసినట్లయితే ఎస్తేరు 3 దినముల ఉపవాస ప్రార్థన చేసింది. ఏం జరిగిందండి? మనందరికీ తెలుసు, ఒక మరణ శాసనం నుంచి జీవ శాసనం, ఓకే, జీవశాసనంగా మార్చబడింది. యూదులందరూ ఇంకా భూమి మీద ఉన్నారు అంటే ఆ కాలంలో ఎస్తేరు చేసిన ఉపవాస ప్రార్థన. తర్వాత మనం చూసినట్లయితే లూకాస్ వార్త 16:14-31 వరకు లాజరు కష్టాలలో కన్నీరులో దేవుడి వైపు చూశాడు, దేవుడికి మొరపెట్టాడు. దాని యొక్క ఫలితం ఏంటండి? పరలోకం. దాని యొక్క ఫలితం ఏమి అనుభవించాడు? పరలోకాన్ని అనుభవించాడు. తర్వాత అసలు ప్రార్థన ఎందుకు చేస్తాం, ఏం అంటే ఏమిటి, అంటే చేయడం అంటే ఏమిటి అంటే ఒక్క వాక్యాన్ని మనం చదువుదామండి. రోమా పత్రిక 8:37 అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. అంటే ఏంటంటే ప్రార్థన చేయడం ద్వారా ప్రతి వాటిని నరికివేయడం అండి. నువ్వు ఏ విధంగా అయితే నీకు విరోధంగా సాతాను కుతంత్రాలు పెడుతుందో ఆయన శక్తితో నువ్వు ఉంటావు కాబట్టి, ఆయన యొక్క ఆత్మ ప్రార్థన, ఆయన యొక్క ఆత్మ నీలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క కుతంత్రాన్ని దేవుడే నీకు నీ దగ్గరికి రాకుండా, నీ కుటుంబం అనుభవించకుండా దేవుడే చేస్తాడు. ఆ ప్రతి వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుకొనుచున్నాము కాబట్టి నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నారు. ప్రార్థన చేస్తావా? ఇప్పటి నుంచైనా నీకు నేను ఆశీర్వాదం ఇవ్వాలని ఎంతగానో వేచి ఉన్నాను, కానీ నువ్వు ఆశీర్వాదం పొందుకోవడానికి నీ యొక్క జీవితం, నీ యొక్క హృదయం సిద్ధంగా లేదు. సిద్ధపరచుకుంటావా? నీ యొక్క దేహాన్ని, నీ జీవితాన్ని ప్రార్థనతో పదును పెట్టుకొని నేను ఇచ్చే ఆశీర్వాదం కోసం సిద్ధపడతావా అని దేవుడు అడుగుతూ ఉన్నాడండి. అవునండి, మనము ఎంతగా ప్రయాసపడినా మనకు మనంగా ఏమీ సాధించలేము, కానీ ఆ ప్రయాసలు ఆయన యొక్క శక్తిని మనం పెడితేనే, ఆయన యొక్క శక్తి మీద మనం ఆధారపడగలిగితేనే దేవుడు గొప్పగా నిన్ను నన్ను ఆశీర్వదించి నిలబెట్టగల గొప్ప దేవుడు అండి. దేవుడు సహాయంను దయచేస్తాడు, కానీ నువ్వు ప్రార్థన లేకుండా ఎన్నో రోజుల నుంచి ప్రార్థనని పక్కన పెట్టేసి ఏదో నామకార్థంగా ఏదో ఆచారంగా చేయకపోతే ఏమవుతుంది? దేవుడు నీతో నాతో సహవాసాన్ని కోరుకుంటున్నాడండి. ఆయనకి మనల్ని ఆశీర్వదించడం ఒక చిన్న విషయం, కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నా బిడ్డ నాతో మాట్లాడితే బాగుండు, నా బిడ్డ తనతో, నేను తనతో మాట్లాడితే నా యొక్క ఎందుకు తనని ఇంకా బ్రతికిస్తున్నాను, ఎందుకు తనని ఇంకా నేను ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాను, తన చిత్తాన్ని, నా చిత్తాన్ని తెలియచేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయడం కోసం సిద్ధపరచాలని దేవుడు అనుకుంటున్నాడు. కానీ మనమేమనుకుంటామంటే మనశక్తితో వెళ్ళిపోతాం, మన ధైర్యంతో వెళ్ళిపోదాం అనుకుంటాం. అది కాదండి, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. ప్రార్థన చేద్దామా? రోజుకి ఇంతసేపు నేను ప్రార్థన చేయాలి, దేవుడితో ఉండాలి. ఒక అర్జెంటు పని ఉంటే ఏం చేస్తామండి మనం? ఎన్ని పనులైనా పక్కన పెట్టేసి ముందేం చేస్తాం, ఆ పని కోసం ప్రయాసపడతాం, తర్వాత చేస్తానులే, ముందు తర్వాత చేస్తానులే అనుకుంటాం. ప్రార్థన కూడా ఇంతేనండి. నువ్వు మాట్లాడాలి, ప్రతిరోజు ఆయనతో మాట్లాడాలి అంటే దేవుడు నిన్ను 10వ దంతలుగా 20వ దంతలుగా 30వ దంతలుగా దినదినము నువ్వు గడిపే దానిని బట్టి, దినదినము నువ్వు ఆధారపడే దానిని బట్టి 60వ దంతలుగా 100వ దంతలుగా నిన్ను నన్ను ఆశీర్వదించి నువ్వు ఆ దేవుడి యొక్క గొప్పతనం నీ ద్వారా నా ద్వారా ఈ లోకానికి తెలిసేటట్లు దేవుడు చేస్తాడండి. అంత గొప్ప శక్తిని, అంత గొప్ప ఆశీర్వాదాన్ని నీకు నాకు ఇవ్వాలని దేవుడు చూస్తూ ఉంటే ప్రార్థన అనే శక్తిని నువ్వు ఎందుకండి పక్కన పెడుతున్నావు? ఈ రోజు నుంచైనా మొదలు పెడతామా? ప్రతిరోజు ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలయ్యా. నువ్వు తోడేయండి, నడిపించండి, నిలబెట్టండి, ఇంకా ఇంకా బలపరచండి. ఎవరైతే ప్రభా ప్రార్థన జీవితాన్ని పక్కన పెట్టేసున్నారో ఆశ్చర్యకరుడా, ఎవరైతే ప్రభా యేసయ్య పదును లేక ప్రభా యేసయ్య ముందుకెళుతూ ప్రయాసపడుతూ కష్టాల్లో కన్నీళ్ళలో శ్రమలలో ఇంకా ఉన్నారో ప్రభా యేసయ్య, వారందరితో మాట్లాడిన దేవా ప్రార్థన జీవితాన్ని ప్రభా మా దేహాలను, మా జీవితాలను ప్రార్థననే తో పదును పెట్టడానికి సహాయంను దయచేయండి, నిలబెట్టండి. ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో మోకరించి నువ్విచ్చే శక్తితో, నీ జ్ఞానంతో ముందుకెళ్ళి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం దయచేయండి. బలపరచండి దేవా, నీ నామాన్ని కనపరుచుకోనండి, నీ గొప్ప కృపను అనుగ్రహించండి. నువ్వే తోడేయండి, నడిపించి నీ కృపా రెక్కల క్రింద భద్రపరచగలరని, నీ కార్యంతో నింపగలరని, నీ నామ మహిమార్థము కాచి కాపాడగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, ప్రార్థనలతో నలిగిన జీవితాలే దేవుని యొక్క
నివాస స్థలాలు. అటువంటి నివాస స్థలంగా మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క దేహము, ప్రతి ఒక్క జీవితము ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అటువంటి ఆత్మీయ స్థితిలోకి మనం అందరం వచ్చును గాక. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క స్నేహితులకు, బంధువులకు పరిచయం చేయండి. ఈ యొక్క కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. విరిగి నలిగిన జీవితాలు ఆయనకి నివాస స్థలాలుగా మనం ఉండును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.